నిండా మునిగిన రూరల్ రాజమహేంద్రవరం నగరంలోని రూరల్ ప్రాంతమైన హుక్కుంపేట జంక్షన్ నుండి సావిత్రి నగర్, ఆదర్శ నగర్, రామకృష్ణ నగర్, బాలాజీపేట పలు ప్రాంతాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. ఇంట్లో వాళ్ళు బయటికి, బయట వాళ్ళు ఇంట్లోకి వెళ్ళలేని పరిస్థితి నెలకొని ఉంది. ప్రతి అపార్ట్మెంట్లోకి సుమారుగా నీరనేది చొచ్చుకుపోవడం గమనార్హం. అయితే ఇక్కడ స్థానిక పంచాయతీ ఈవో వెంకట్రావు ఆధ్వర్యంలో ఒక బృందంగా ఏర్పడి ప్రతి అపార్ట్మెంట్కి, ప్రతి చోటుకి వెళ్ళి ఎవరికి ఏం కావాల్సినా సరే నిత్యావసర వస్తువులు పంచాయతీ సిబ్బంది ద్వారా చేరవేస్తున్నారు, ట్రాక్టర్ ద్వారా తిరుగుతున్నారు. మరికొద్దిసేపట్లో ఇక్కడ పడవను రప్పిస్తున్నట్టుగా వారు తెలియజేశారు. స్థానిక నాయకులు బొప్పన సుబ్బారావు, కురుమళ్ళ ఆంజనేయులు వీళ్ళు దగ్గరుండి కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నారు. ప్రజలకు ఏ ఇబ్బంది లేకుండా చూడడమే మా తక్షణ కర్తవ్యమని వెంకట్రావు తెలిపారు. ఎవరికైనా ఏదైనా అత్యవసర సమయాల్లో వారి సిబ్బందికి తెలియజేస్తే వారికి కావలసిన నీళ్లు, కూరగాయలు, తదితర నిత్యావసర వస్తువులు ఏవైనా సరే వీళ్ళ సిబ్బంది ద్వారా పంపించే ఏర్పాటు చేస్తామని, ఎవరూ కూడా అధైర్యపడవద్దని, కంగారు పడవద్దని, ప్రతి విషయానికి ప్రభుత్వం తరఫున దగ్గరుండి చూసుకుంటామని వెంకట్రావు తెలియజేశారు. కానీ వస్తున్న వరద ముంపు ఇంకా పెరిగే అవకాశం ఉండడం వల్ల అపార్ట్మెంట్ వాసులు కావచ్చు, మిగిలిన కాలనీలో వాళ్ళందరూ కూడా బిక్కుబిక్కుమంటూ వారి జీవనాన్ని కొనసాగిస్తున్నారు. ఈరోజు సాయంత్రానికి ముంపు మరింత పెరిగే అవకాశం ఉన్నట్టుగా ఒక సమాచారం. ఏది ఏమైనప్పటికీ ఎంతసేపు అది చేసాం ఇది చేసాం అనుకునే పెద్ద పెద్ద నాయకులు ఎవరూ కూడా ఈ చుట్టుప్రక్కలకి రాకపోవడం కొసమెరుపు. ఇక పంచాయతీలో పనిచేసే శానిటరీ సిబ్బంది అద్భుతమైన సేవలను అందిస్తూ ఎంత లోతున్నా సరే ఆ వాటర్లో నడుస్తూ ఇంటింటికి వెళ్ళి మీకేం కావాలి అని అడుగుతూ వారికి విస్తృతమైన సేవలను అందిస్తున్న పంచాయతీ సిబ్బందిని పలువురు అభినందిస్తున్నారు. అత్యవసర పనులపై బయటకు వెళ్లాల్సిన ఉద్యోగస్తులను పంచాయతీ సిబ్బంది పంచాయతీ ట్రాక్టర్ ద్వారా రోడ్డుపైకి చేరవేస్తున్నారు. అదేవిధంగా మరికొద్దిసేపట్లో పడవల ద్వారా మరింత సేవలను అందించేందుకు వారు ఏర్పాట్లు చేస్తున్నారు. సుమారు కొన్ని ప్రాంతాల్లో 4 నుంచి 5 అడుగుల వరకు కూడా రోడ్లపై వాటర్ నిలవ ఉండడం చెప్పుకోదగిన విషయం.